అంటే సార్ సార్ అనుకోండి సార్ బుద్ధి థ్యాంక్ యూ సార్ సార్ అంటే నేను మిమ్మల్ని కలవడానికి చాలా ట్రై చేసేవాడి అండి ఉప్పని టైంలో ఓకే అంటే విజయ్ సార్ని ఒకసారి కలవాలా స్టోరీ చెప్పాలా నేను సుక్కు సార్ని తీసుకుని మీ దగ్గర రావడం కానీ ఆ జర్నీ అంతా నాకు గుర్తుందండి అంటే మిమ్మల్ని చూడడం మిమ్మల్ని కలడమే చాలా గొప్ప విషయం కింద నేను ఫీల్ అయ్యండి అలాంటిది ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని ఊహించలేదు సార్ సో చరణ్ గారికి ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా టూ వీక్స్లో టూ మంత్స్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ సో

మీకు పెద్ద మనసు అయ్యో తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది పెద్ద డైరెక్టర్ కానీ ఈ మాటలు చెప్తారండి సార్ నన్ను నన్ను పెద్ద డైరెక్టర్ని చేసింది విజయ్ సార్ నా చిన్న సినిమాకి నిజంగా నిజంగా విజయ్ సార్ నాకు భయం వేసేది సార్ మీరు మార్చమంటే ఏమన్నా మారుస్తారా మార్చే సార్ ఇది వద్దు ఇది చెప్పండి అంటే మీరు ఏమో తిడతారో కొడతారేమో అని భయం వేసేది విలన్కి ఓ ఫ్యామిలీ ఓ డాటర్ హీరోకి ఓ ఫ్యామిలీ ఓ డాటర్ పోలీస్ ఆఫీసర్కి నటీ సార్కి ఓ ఫ్యామిలీ ఓ డాటర్ ఫ్యామిలీ సెటప్ బైక్ నటీ సార్ కాల్ చేస్తుంటారు కదా హెల్ప్కి ఎవరినైనా యాక్ట్ చేయమని దాంట్లో అప్పుడు కాల్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కానిస్టేబుల్ కూడా ఓ ఫ్యామిలీ ఉయ్యాల్లో ఒక కిడ్ అంటే ప్రతిసారి ఒక కిడ్ కానీ ఒక ఫ్యామిలీ కానీ విలన్స్ కానీ క్రైమ్లో కానీ అది సబ్కాన్షియస్గా పెట్టుకుంటే వెళ్ళారు సార్ ఎనీ రీజన్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ అరే భలే అంటే ప్రతి క్రైమ్లో ఉన్న ప్రతి పర్సన్కి ఒక వెనకాల బ్యాక్డ్రాప్లో ఒక కిడ్డు ఒక ఫ్యామిలీ రన్ అవుతూ ఉంది అసలు ఎందుకు ఇది అమ్మాయి వేసింది సార్ దానికి ఓర్ నేను అనుకున్నాను అంటే ఒక అమ్మాయి విజుల్ వేయడం అంటే ఆ సీన్కి అప్పటివరకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది సార్ ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ చేయలేం సార్ ఇది ఈ స్క్రిప్ట్కి మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా ఐఓటీటి ప్లాట్ఫారంలో వేస్తాం అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం మీ వ్యాపారం మా ప్రచారం మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి